సో వాట్సాప్ ప్లేసెస్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ రోజు మనం ఈ వీడియోలో లెని గురించి అయితే మాట్లాడుకుందాం మన మెజిషియన్ లెనీ లెనీ నాకు డే వన్ రోజే వచ్చింది అండ్ నేను కంటిన్యూ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయితే యూజ్ చేసిన స్టార్టింగ్ అండ్ నాకు అయితే బాగా నచ్చిండు ఎందుకు నచ్చిండు ఏంది కిట్ ఇదంతా మనం డిస్కస్ చేద్దాం బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ ది వీడియో ఒక మ్యాజికల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి సబ్స్క్రైబ్ చేసే ముందు డిస్క్రిప్షన్ చదవండి ఓన్లీ గెన్స్ ఇంపాక్ట్ కంటెంటే కాదు నేను డిఫరెంట్ గేమ్స్ ఆడతా డిఫరెంట్ కంటెంట్ కూడా చేస్తాను దట్స్ వై అండ్ లెట్స్ గెట్ ఇన్ ది వీడియో this is no time for distractions seriously you have a great magician standing right here you don't want to miss the best part do you so lenny pyrobo user hito chachi అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ టాలెంట్స్ గురించి అయితే మాట్లాడేసుకుందాం సో టాలెంట్స్ నార్మల్ అటాక్ మనకి మెయిన్గా పనికి వచ్చేది నార్మల్ అటాకే వై బికాజ్ నార్మల్ అటాక్లోనే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఛార్జ్ అటాక్ ఛార్జ్ అటాక్లో వచ్చేసి మనకి టూ లెవెల్స్ ఉంటాయి లెవెల్ వన్ వచ్చేసి నార్మల్ తోటి ఇన్ఫ్యూజ్డ్ అయిన యారోనైతే అపోనెంట్కి అపోయిన్మెంట్ మీదకి వేస్తాడు సెకండ్ వచ్చేసి మనకి ఛార్జ్ అటాక్ లెవెల్ టూ ఏం చేస్తుంది అంటే ప్రాపారో అనేది ఒకటైతే ఇస్తుంది ఈ ప్రాపారో అంటే ఏంది అంటే మీరు ఛార్జ్ అటాక్ చేసి పట్టుకున్నప్పుడు సేమ్ లైక్ గాన్యూ అండ్ టిగనారి మీకు ఒక స్పెషల్ ఎఫెక్ట్ వస్తుంది ఆ ఎఫెక్ట్ మీరు ఎనిమి మీద తాకినప్పుడు మీకు అక్కడ ఒక పిల్లి అయితే వస్తుంది వెళ్ళి ఒక నల్ల పిల్లి అయితే వస్తుంది అది వచ్చి అట్లా నుంచి ఉంటుంది అండ్ కాసేపాటు నల్ల పిల్లి అయితే పేలిపోతుంది ఆ నల్ల పిల్లిని ఏమంటారు అంటే ఇది గ్రీన్ మ్యాల్కిన్ హ్యాట్ అని అయితే అంటారు అండ్ ఇది వచ్చేసి మనకి ఛార్జ్ అటాక్ లెవెల్ టూది మనం పర్ఫార్మ్ చేసినప్పుడు లినీకి మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ హెచ్పి ఉంటే కొంచెం హెచ్పి అయితే కన్జ్యూమ్ అయితే చేస్తాడనమాట చార్జ్ అటాక్ యూజ్ చేసినప్పుడు అండ్ ఆ హెచ్పి కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు మనకి ప్రాప్ సర్ప్లస్ స్టాక్ అనేది ఒకటి వస్తుంది అనమాట మీరు అది లెని భుజం మీద చూడొచ్చు వన్ టూ అన్నట్టు ఉంటాయి అవి సో ఇవి మాక్సిమం ఫైవ్ స్టాక్స్ ఉంటాయి ఇది వచ్చేసి థర్టీ సెకండ్స్ దాకా ఉంటుంది అనమాట క్యారెక్టర్ మీద ఇది వచ్చేసి థర్టీ సెకండ్స్ దాకా ఉంటది అవుట్ ఆఫ్ కాంబాట్ కాంబాట్లు ఉన్నాయని మీరు అట్లానే స్కొరీ థర్టీ సెకండ్స్ దాకా ఉంటుంది మ్యాక్సిమం ఫోర్ స్టాక్స్ అయినా ఫైవ్ అయితే అంత మేనే రీ కాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండ్లనే సో ఈ గ్రిన్ మ్యాల్కిన్ హ్యాట్ ఎఫెక్ట్ హ్యాట్ వస్తుందని చెప్పిన కదా ఇది దీనికి కూడా కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి దీనికి కూడా కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయి అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ ఫైవ్ సెకండ్స్కి ఒకసారి ఇది నియర్ బై అపోనెంట్స్ని అయితే టాంట్ చేస్తుంది ఇది ఏదైతే గ్రిన్ మ్యాల్కిన్ హ్యాట్ ఉందో ఇది డిస్ట్రాయ్ అయినా ఆర్ఎల్స్ దీని యొక్క టైమ్ ఫీల్డ్ మీద ఉన్న టైం ఎక్స్పైర్ అయినా అంటే ఆ టైం అయిపోయిన ఒక పైరో స్ట్రైక్ అనేది అయితే వేస్తుంది అనమాట అపోనెంట్కి ఒక పైరో బాల్ లాగా ఇష్టది నియర్ బై అపోనెంట్కి ఓకే అది వచ్చేసి పైరో డ్యామేజ్ చేస్తుంది అండ్ పేలిపోతుంది గంతే వ్యానిష్ దాని తర్వాత ఓన్లీ ఒకటే హ్యాట్ ఉండగలుగుతుంది ఫీల్డ్ మీద ఒక దానికంటే ఎక్కువ హ్యాట్ అయితే ఉండలేవు ఇవి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి స్కిల్ సో ఈ స్కిల్ ఏం చేస్తుంది అంటే ఈ స్కిల్ మనకి ఏదైతే స్ట్రాప్ సర్ప్లస్ స్టాక్స్ అని చెప్పినో ఇవైతే కన్జ్యూమ్ అవుతుంది ఓకే కన్జ్యూమ్ అవుతుంది అండ్ కన్జూమ్ అయ్యి అపోనెంట్ మీద డ్యామేజ్ చేసి దాని తర్వాత మనకైతే హీల్ చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ మీరు యూ మోస్ట్లీ వాడాల్సిన రొటేషన్ వచ్చేసి ఛార్జ్ అటాక్ అని చెప్పిన ప్రతిసారి మీరు ఛార్జ్ అటాక్ లెవెల్ టూ అనుకోని ఛార్జ్ అటాక్ లెవెల్ వన్ కాదు ఓకే సో రొటేషన్ వచ్చేసి ఛార్జ్ అటాక్ ప్లస్ ఛార్జ్ అటాక్ ఓకే రెండు ఛార్జ్ అటాక్లో మీరు ఒకవేళ హీలింగ్ సర్కిల్ మీద ఉంటే ఇంకొక ఛార్జ్ అటాక్ యూజ్ చేయొచ్చు త్రీ స్టాక్స్ ఫోర్ స్టాక్స్ వచ్చేదాకా మోస్ట్లీ త్రీ ట్యాక్ త్రీ స్టాక్స్ బెనిట్ బర్స్ట్ మీద ఉంటే మీరు బెనిట్ బర్స్ట్ మీద ఉంటే లెనీ యొక్క త్రీ ఛార్జ్ అటాక్స్ ఆర్ టూ ఛార్జ్ అటాక్స్ చేయండి చేసినాక బర్స్ట్ యూజ్ చేయండి దాని తర్వాతనే స్కిల్ యూజ్ చేయండి ఓకే సో గుర్తుపెట్టుకోండి ఆర్ ఎల్సో టూ ఛార్జ్ అటాక్స్ బర్స్ట్ దాని తర్వాత స్కిల్ ఇట్లా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇట్లా కూడా చేసుకోవచ్చు మీకు ఎందుకు అంటే ఫుల్ డ్యామేజ్ అవుట్పుట్ అయితే వస్తుంది దాంతో మీకు హీలింగ్ కూడా అవుతుంది కరెక్ట్ టైంలో కరెక్ట్ రొటేషన్కి నెక్స్ట్ వచ్చేసి బర్స్ట్ ఇది ఏం చేస్తుంది అంటే లెనీగాడు గ్రీన్ మ్యాల్కిన్ హ్యాట్ లాగానైతే అయితే మారిపోతాడు ఇది ఇట్లా మారినప్పుడు బర్స్ట్ యూజ్ చేసినప్పుడు మనకు ఒక ప్రాప్ సర్ప్లస్ స్టాక్ అయితే వస్తుంది సో ఇది మీరు మర్చిపోకండి ఇది స్టాక్ అయితే ఒకటి మనకు వస్తుంది అనమాట అండ్ దాని తర్వాత సడన్గా వెళ్ళిపోయి ఏవీ డ్యామేజ్ అయితే చేస్తాడు అండ్ ఆ డ్యామేజ్ స్కేలింగ్ వచ్చేసి మీరు బస్ట్లను అయితే చూడవచ్చు అండ్ నేను సజెస్ట్ చేసేది వచ్చేసి ఏంటంటే నార్మల్ అటాక్ ఫస్ట్ కంపల్సరీ లెవెలప్ చేయాల్సింది దాని తర్వాత స్కిల్ అండ్ దాని తర్వాత బర్స్ట్ అండ్ మీరు త్రీ సేమ్ లెవెల్ ఉంచుకోవచ్చు ఆర్ఎల్స్ నార్మల్ అటాక్ స్కిల్ వచ్చేసి మీరు క్రౌన్ చేసుకోవచ్చు బస్ట్ అట్లనే ఉంచేసుకోవచ్చు అది మీ ఇష్టం ఓకే లెవెల్ ఎయిట్లో ఉంచేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ప్యాసివ్ ఫస్ట్ ప్యాసివ్ ఇది ఏం చేస్తుంది అండి మనకి లెనీగాడు చార్జ్ అటాక్ లెవెల్ టూది యూజ్ చేసినప్పుడు అపోనెంట్కి తాకితే అది మనకి హెచ్పి కన్స్యూమ్ అవుతుంది ఆబ్వియస్లీ ఒక స్టాక్ వస్తుంది సర్ప్లస్ స్టాక్ అది రావడమే కాకుండా మనకి త్రీ ఎనర్జీ అయితే రీస్టోర్ అవుతుంది అండ్ లెనీ యొక్క డ్యామేజ్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఆఫ్ హిజ్ అటాక్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్యాస్ వచ్చేసి లెనీ వచ్చేసి అపోనెంట్స్కి పైరో డ్యామేజ్ చేస్తే అప్పుడు మనకు కొన్ని బఫ్స్ వస్తాయంట లెనీ డ్యామేజ్ వచ్చేసి మనకి సిక్స్టీ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది దాని తర్వాత మనకి లెనీ కాకుండా ఎవరైతే పైరో మెంబర్స్ ఉంటారో పార్టీలో వాళ్ళు వచ్చేసి లెనీ యొక్క డ్యామేజ్ ట్వంటీ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ చేస్తారు ఓకే లెనీ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ డ్యామేజ్ అయితే చేస్తాడు అపోనెంట్స్ మీద అది కూడా వాళ్ళు పైరో మీద ఎఫెక్ట్ అయి ఉంటే ఓకే అండ్ నోట్ ఇక్కడ మీరు నోట్ ఏం చేసుకోవాలంటే లెనీ వచ్చేసి రియాక్షన్ బేస్డ్ టీమ్స్కి అయితే అవసరం లేదు అండ్ రియాక్షన్ డ్యామేజ్ అంత పడదు ఓకే మీరు ట్రై చేస్తారంటే ట్రై చేయొచ్చు బట్ నార్మల్గా పైరో డ్యామేజ్ చేసేదానికంటే చాలా తక్కువ వస్తుంది ఓకే రియాక్షన్ డ్యామేజ్ సో అది మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది వచ్చేసి లాస్ట్ ప్యాసీ వచ్చేసి మీరు ఒకవేళ ఫౌంటైన్లు ఎక్స్ప్లోర్ చేస్తుంటే నాకు ఇది చాలా యూజ్ అయింది లేని నాకు డే సో అప్పుడు నాకు ఇది చాలా యూజ్ అయింది ఏందంటే మనకు ఫౌంటైన్లో మనం తిరిగేటప్పుడు ఏవైతే యూనిక్ ఫౌ రిసోర్సెస్ ఉంటాయో ఫౌంటైన్కి రిలేటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ అసెన్షన్ మెటీరియల్ ఆలిచినో అసెన్షన్ మెటీరియల్ కానీ లేదంటే లోకల్ స్పెషాలిటీస్ ఉంటాయి అవి లెనీగా అయితే మ్యాప్ మ్యాప్లో హైలైట్ చేస్తాడు చేతి బొమ్మతోటి ఓకే నెక్స్ట్ వచ్చేసి వెపన్స్ గురించి మాట్లాడుకు మాట్లాడుకుందాం ఓకే ఫస్ట్ వచ్చేసి మెయిన్ సిగ్నేచర్ వెపన్ లెనిది ఇది వచ్చేసి మనకి ఏమేమి ఇస్తుంది జస్ట్ ర్యాండమ్గా మాట్లాడేసుకుందాం సిగ్నేచర్ వచ్చేసి మనకి క్రిడ్ డ్యామేజ్ ఇస్తుంది ఓకే సెకండరీ స్టార్ట్ దాని తర్వాత మనకి ఛార్జ్ అటాక్ డ్యామేజ్ ఇస్తుంది అటాక్ పర్సంటేజ్ బఫ్ ఇస్తుంది సో అట్లా నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్వా సిమ్ ఇది కూడా మనకి చా క్రిడ్ డ్యామేజ్ ఇస్తుంది సెకండరీ స్టార్ట్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు అండ్ మనము అపోనెంట్స్కి క్లోజ్గా ఉండి ఫైట్ ఇయర్స్ అపోనెంట్స్ తోటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు షీల్డర్ తోటి ఉన్నారు తోటి ఉండి అపోనెంట్స్ క్లోజ్గా ఉండి మీరు అపోనెంట్స్ని అటాక్ చేస్తుంటే మాత్రం మీకు డ్యామేజ్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది అట్లా నెక్స్ట్ వచ్చేసి థండరింగ్ పల్స్ ఇది వచ్చేసి మనకి క్రిడ్ డ్యామేజ్ ఇస్తుంది అండ్ అటాక్ పర్సెంటేజ్ ఇస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి స్కైబార్ట్ హార్ప్ మీకు ఇది ఏం చేస్తుంది అంటే క్రిడ్ రేట్ ఇస్తుంది ప్యాసివ్లా ఇది వచ్చేసి మనకి క్రిడ్ డ్యామేజ్ ఇస్తుంది ట్వంటీ పర్సెంట్ దాని తర్వాత చిన్న ఏఓవి హిట్స్ చేస్తుంది అపోనెంట్స్ మీద అది మనకు ఆడాడే యూజ్ అవుతుంది అంతే ఓకే అట్లా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి యామోస్ బో ఇది వచ్చేసి మనకి ఛార్జ్ అటాక్ డ్యామేజ్ ఇంక్రీజ్ చేస్తుంది అండ్ దీనికి ఏదైతే బఫ్ ఉందో ఛార్జ్ అటాక్ డ్యామేజ్ ఇంక్రీజ్ అని చెప్పిన కదా ఇది వచ్చేసి మనకి లెనీ యొక్క ఛార్జ్ అటాక్ లెవెల్ టూలో ఏదైతే గ్రిన్ మ్యాలకిన్ హ్యాట్ ఉందో దానికి కూడా ఈ బఫ్ అయితే వర్తిస్తుంది అనమాట ఛార్జ్ అటాక్ బఫ్ అండ్ స్కైవాడ్ ఆర్ప్ అమోస్ బో ఇవి రెండు స్టాండర్డ్ బ్యానర్ వెపన్స్ కాబట్టి మీకు ఫ్యూచర్లో ఎట్లనన్నా వచ్చేస్తాయి ఇవి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బెస్ట్ ఫో వెపన్ వచ్చేసి లెనీకి సాంగ్ ఆఫ్ ది సాంగ్ ఆఫ్ స్టిల్నెస్ ఇది ఫౌంటైన్ యొక్క క్రాఫ్టబుల్ బో ఓకే ఎవరైతే ఈ వెపన్ యూజ్ చేస్తారో వాళ్ళు ఒకవేళ హీల్ అయితే మనకి సిక్స్టీన్ పర్సెంట్ మోర్ డ్యామేజ్ అయితే చేస్తారనమాట ఈ వెపన్ యూజర్ ఎయిట్ సెకండ్స్ దాకా అట్లా అండ్ ఇది మనకు అటాక్ ఇస్తుంది మీరు ఈజీగా దీన్ని రిఫైన్మెంట్ ఫైవ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఒకవేళ బ్యాలెట్స్ ఉంటే అండ్ మీరు ఇప్పుడు నేను చెప్పబోయే వెపన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఉంటే మీ దగ్గర పోలార్ స్టార్ ఫైవ్ స్టార్ వెపన్ ఉంటే చైల్డ్ది ఇది సిగ్నేచర్ వెపన్ టాటాగ్లీ అది సిగ్నేచర్ వెపన్ అది ఉంటే అది వాడచ్చు హంటర్ పాత్ ఉంటే అది వాడచ్చు అట్లా ఈ రెండు ఫైవ్ స్టార్స్ ఉంటే మీరు ఇవి కూడా యూజ్ చేయొచ్చు అనమాట లెనీ మీద సో ఆర్టిఫాక్ట్స్ బెస్ట్ ఇన్స్లో ఆర్ట్ ఇఫాక్ట్ వచ్చేసి లెనీకి మెరిసిస్ హంటర్ సెట్ ఎందుకు అంటే మనకి నార్మల్ అటాక్లో ఛార్జ్ అటాక్ లెవెల్ టూ పర్ఫామ్ చేసినప్పుడు లెని యొక్క హెచ్పి అయితే కన్జ్యూమ్ చేసుకుంటాడు కన్జ్యూమ్ చేసుకొని మనకి ఛార్జ్ అటాక్ అయితే చేస్తాడనమాట ఓకే అండ్ స్కిల్ యూజ్ చేసినప్పుడు హీల్ చేసుకుంటాడు ఓకే సో ఇక్కడ మనకి ఇది కూడా యూస్ అవుతుంది అనమాట అట్లా క్రిట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది సో దానివల్ల మీరు క్రిట్ రేట్ కొంచెం తక్కువ కాన్సన్ట్రేట్ చేసి క్రిట్ అండ్ మేజ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయవచ్చు కంప్లీట్గా నెక్స్ట్ బెస్ట్ ఇన్స్లో వచ్చేసి ఇది ఫోర్ పీస్ వాండరా స్ట్రూప్ కూడా మీరు యూస్ చేయవచ్చు ఓకే ఇది ఛార్జ్ అటాక్ డ్యామేజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తుంది ఫోర్ పీస్లో సో మీరు ఇది ఉంటే ఇది యూజ్ చేయొచ్చు అండ్ ఫోర్ పీస్ చెమినవా కూడా మీరు యూజ్ చేయొచ్చు ఓకే ఇది కూడా సెకండ్ బెస్ట్ ఇది కూడా బెస్ట్ ఇన్ స్లాట్ లెనీక్ వచ్చేసి ఫోర్ పీస్ చెమినవా ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అటాక్ ఇంక్రీజ్ చేస్తే సెకండ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుంటుంది ఫోర్ పీస్లో స్కిల్ యూజ్ చేసినప్పుడు ఓకే దాని తర్వాత మనకి నార్మల్ అటాక్ ఛార్జ్ అటాక్ ప్లంజింగ్ అటాక్ డ్యామేజ్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తారు టెన్ సెకండ్స్ దాకా నార్మల్ రొటేషన్ వచ్చేసి మీకు నార్మల్గా మీరు మరీషిస్ అంటారు కానీ లేదంటే వండర్ స్ట్రూప్ యూజ్ చేస్తే మీకు నార్మల్ రొటేషన్ ఏంటంటే లెనీద్ ఒకటి చెప్తున్నా ఓవరాల్ టీన్ చెప్పట్లేదు నేను సో టూ ఆర్ త్రీ ఛార్జ్ అటాక్స్ చేస్తారు దాని తర్వాత బర్స్ట్ ఉంటే బర్స్ట్ యూజ్ చేస్తారు అండ్ దాని తర్వాత స్కిల్ యూజ్ చేస్తారు సో దాంతో మీకు ఓవరాల్ డ్యామేజ్ వస్తుంది బట్ సిమినావాకి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఛార్జ్ అటాక్ యూజ్ చేయాలి దాని తర్వాత స్కిల్ దాని తర్వాత రెండు ఆర్ మూడు ఇఫ్ పాసిబుల్ ఛార్జ్ అటాక్స్ యూజ్ చేయాలి దాని తర్వాత బర్స్ట్ యూజ్ చేయాలి సో అట్లయితే మీకు ఎనర్జీ కన్జ్యూమ్ అయ్యి బోనస్ డ్యామేజ్ వచ్చి దాంతో మీరు అటాక్ అయితే ఎక్కువ చెయ్యొచ్చు అపోనెంట్స్ మీద సో ఇది రొటేషన్ వచ్చేసి అండ్ లెనీక్ వచ్చేసి ఏం పీసెస్ ఇవ్వాలి శాన్స్ వచ్చేసి అటాక్ పర్సంటేజ్ గాబ్లెట్ వచ్చేసి పైరో డ్యామేజ్ బోనస్ సర్క్యులేట్ వచ్చేసి క్రిట్రేట్ కానీ క్రిట్ డ్యామేజ్ కానీ నేనైతే మరీసీ సంటర్ ఇస్తే మీరు క్రిట్ డామేజ్ సజెస్ట్ చేస్తాను నేను ఓకే వేరే ఏదన్నా సెట్ ఇస్తే మాత్రం క్రిట్లేట్ క్రిడ్ డ్యామేజ్ మేనేజ్ చేసుకోండి చూసి అట్లా అండ్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన సబ్స్టాచ్ వచ్చేసి క్రిట్రేట్ క్రిట్ డ్యామేజ్ అటాక్ పర్సంటేజ్ ఎనర్జీ రీఛార్జ్ ఇవైతే మీరు కాన్సన్ట్రేట్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిలేషన్స్ సో సి వన్ మనకి ఏం చేస్తుంది అంటే ఛార్జ్ అటాక్ చేసినప్పుడు మనకు ఒకటే ఒక గ్రీన్ మ్యాల్కిన్ హ్యాట్ అయితే సమయం చేస్తాం కదా సీ జీరోలో సో మనకు మొక్క సింగిల్ ఛార్జ్ అటాక్ తోటి టూ స్టాక్స్ వస్తాయి టూ గ్రీన్ మ్యాల్కిన్ హ్యాట్స్ కూడా వస్తాయి ఫీల్డ్ మీదకి అట్లా ఇది వచ్చేసి వన్స్ ఎవ్రీ ఫిఫ్టీ సెక ఫిఫ్టీన్ సెకండ్స్కి ఒకసారి ఇది వర్క్ అవుతుంది అట్లా కాన్సులేషన్ కాన్సులేషన్ టూ వచ్చేసి మనకి ఫీల్డ్ మీద ఉన్నప్పుడు కాన్సులేషన్ టూలో ఫీల్డ్ మీద ఉన్నప్పుడు లెనీకి క్రిస్ప్ ఫోకస్ అనేది ఒక స్టాక్ అయితే వస్తుంది అన్నమాట ఎవ్రీ టూ సెకండ్స్కి అది వచ్చేసి క్రిడ్ డ్యామేజ్ ఇంక్రీజ్ చేస్తుంది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తుంది క్రిడ్ డ్యామేజ్ ఓవరాల్గా త్రీ స్టాక్స్ ఉన్నాయి దీంట్లో సో త్రీ స్టాక్స్లో అంటే మనకి సిక్స్టీ పర్సెంట్ క్రిడ్ డ్యామేజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది కాన్సులేషన్ టూలా ఓకే దాని తర్వాత సి త్రీ వచ్చేసి నార్మల్ అటాక్ ది త్రీ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది సి ఫోర్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే మనకి లెనీ అపోనెంట్స్ని హిట్ చేసినప్పుడు అది కూడా చార్జ్ అటాక్ లెవెల్ టూ తోటి వాళ్ళ యొక్క పైరో రెసిస్టెన్స్ ట్వంటీ పర్సెంట్ అయితే డిక్రీజ్ చేస్తుంది సిక్స్ సెకండ్స్ దాకా మోనోపైరోటీమ్స్కి యూజ్ఫుల్ ఇది చాలా వరకు దాని తర్వాత సి ఫైవ్ వచ్చేసి ఫస్ట్ యొక్క త్రీ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది అండ్ సి సిక్స్ వచ్చేసి చార్జ్ అటాక్ లెవెల్ టూ తోటి పైరోటెక్నిక్ స్ట్రైక్ అనేది ఒకటైతే చేస్తాడు అది వచ్చేసి ఎయిటీ పర్సెంట్ అయితే పైరోటెక్నిక్ స్ట్రైక్ డ్యామేజ్ అనేది అయితే చేస్తుంది అనమాట ఇది వచ్చేసి చార్జ్ అటాక్ కిందకైతే అయితే కన్సిడర్ అవుతుంది అట్లా మీకు కాన్సులేషన్స్ కావాలంటే బెస్ట్ సి వన్ దగ్గర ఆగిపోండి ఎందుకంటే మీకు మ్యాక్సిమమ్ స్టాక్స్ వచ్చేసి మ్యాక్సిమం డ్యామేజ్ చేయొచ్చు అండ్ రిమైనింగ్ అంత అవసరం లేదు సో లెనీ యొక్క టీమ్స్ లెనీకి మనకు కావాల్సింది వచ్చేసి మెయిన్లీ బెనిట్ లెనీ యొక్క టీంలో పక్కా బెనిట్ ఉండాలి మిగతా రెండు స్లాట్స్ వచ్చేసి మీరు ఎవ్వాలన్నా పెట్టుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ మిగతా టూ స్లాట్స్ వచ్చేసి జాంగ్లీ అండ్ కాజుహా వై బికాజ్ జాంగ్లీ వచ్చేసి పైరో రెసిస్టెన్స్ని డిక్రీస్ చేస్తాడు జాంగ్లీ కంప్లీట్ గైడ్ వీడియోలో అయిపోయినా ఎట్లా చేస్తాడు అన్నది అండ్ కాజుహా వచ్చి ఫోర్ పీజ్ డెసెంట్ తోటి ఇంకా పైరో పైరో రెసిస్టెన్స్ని అపోనెంట్ది డిక్రీజ్ చేస్తాడు అండ్ బెనిట్ వచ్చేసి మనకి అటాక్ బోనస్ ఇస్తాడు అండ్ హీల్ చేస్తాడు అండ్ కాజోహా ప్లేస్లో మీరు సుక్రోస్ కానీ లెనిట్ని కానీ పెట్టుకోవచ్చు మీరు కావాలనుకుంటే పైరో రెసిస్టెన్స్ డిక్రీజ్ అయ్యాయి కాబట్టి ఒకవేళ జాంగ్లీ ప్లేస్లో మీరు ఒకవేళ ప్యాసివ్ గురించి ఆలోచిస్తుంటే నేను సజెస్ట్ చేసేది మాత్రం దియా ఒకటే ఓకే దియా ఒకటే వై బికాజ్ తోమ ఉండు కదా అంటే తోమ షీల్డ్ వచ్చేసి నాకు చాలా తిన్ అనిపించింది మరీ ఎక్కువ స్ట్రైక్స్ అయితే తట్టుకోవట్లేదు తోమ షీల్డ్ నేను యూజ్ చేసినప్పుడు సో నాకు ఇబ్బంది అనిపించింది బట్ దియా వచ్చేసి ఏంటంటే ఇంటరప్షన్ రెసిస్టెన్స్ ఇస్తుంది సో ఒకవేళ అపోనెంట్స్ హిట్ చేసినా కానీ మనని మనం తట్టుకొని నించోవచ్చు సో దియా వచ్చేసి ఇక్కడ మనకి కొంచెం యూజ్ అవుతుంది అండ్ టూ పైరో క్యారెక్టర్స్ కాబట్టి దాని బేస్లో మనకి డ్యామేజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అట్లా అండ్ మీరు లాస్ట్ అండ్ ఫైనల్ ఇట్లాంటి టీం కూడా మీరు యూజ్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దియా ప్లేస్లో మీరు సన్లీని కూడా పెట్టుకోవచ్చు ఈ టీమ్ని కూడా మీరు యూజ్ చేయవచ్చు ఇవన్నీ ఎఫ్ టిపి టీమ్స్ అయితే నేను చెప్పేది ఓకే సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఇది లెని యొక్క గైడ్ అయితే సబ్స్క్రైబ్ చేసే ముందు డిస్క్రిప్షన్ చదవండి నేను గెన్సెన్ ఇంపాక్ట్ ఒకటే ఆడ గెన్సన్ ఇంపాక్ట్ రిలేటెడ్ కంటెంట్ ఒకటే చేయను వేరే డిఫరెంట్ గేమ్స్ ఆడతా డిఫరెంట్ కంటెంట్స్ ఎక్స్ప్లోర్ చేస్తా సో చూద్దాం అనుకుంటే డిస్క్రిప్షన్ చదివి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ దట్స్ సెట్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియోస్ ఆర్ లైవ్ స్ట్రీమ్స్ బై Buckle up! Teamwork is dream work. Here comes the finale. And voila! Clouds high. The birds call. The wind knows it stabilize everybody stand back here comes the finale